ఈ రోజు అయితే నేను పాలకూర పప్పు చేస్తున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ అఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా. నేను ఈరోజు ఒక మంచి వీడియోతోటి వచ్చాను. అది కూడా ఏంటంటే, చాలామంది కామెంట్స్లోనూ ఎప్పుడు నాన్ వెజ్ చేస్తారా మీరు అన్నారు. అలా ఏమీ లేదండి, నేను వెజ్ చేస్తాను, నాన్ వెజ్ చేస్తాను. బట్ షూటింగ్ నుంచి వచ్చినప్పుడే కొంచెం నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి ఖాళీ ఉన్న టైంలో చేశాను. ఈ రోజు అయితే నేను పాలకూర పప్పు చేస్తున్నాను. అది కూడా మనకి వెజ్ టైప్ వస్తుంది. నేను అప్పుడప్పుడు స్నాక్స్ అని అన్నీ చేస్తుంటాను, ఒకటనే కాదు. సో ముందుగా మీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి నాన్ వెజ్ చూపించాను. వన్ బై వన్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి, ఓకేనా? సో నేను ఎలాగైతే ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి చూద్దాం. సో మొత్తానికి నా కిచెన్ సామ్రాజ్యానికి వచ్చేసాను, వంట అయితే చేసేసుకుందాం. దానికి ఏం కావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే నేను కొంచెం పాలకూర తీసుకున్నాను. నా స్టైల్ ఎలా చేస్తున్నానో ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే పాలకూర తీసుకున్నాను. దానికన్నా ముందు ఏం చేస్తానంటే గ్యాస్ వెలిగించుకొని నేను తీసుకునే పప్పు, చాలామంది ఓన్లీ పప్పు పాలకూర అంటే కందిపప్పు యూజ్ చేస్తారు. బట్ నేనేం చేస్తాను అంటే కందిపప్పుకి కొంచెం పెసరపప్పు యాడ్ చేస్తాను అనమాట. రెండు కలిపి నేను పప్పు పాలకూర చేస్తాను, చూడండి. సో నేనైతే ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నాను, ఎందుకంటే విజిల్స్ పెట్టుకోవడం కోసం కుక్కర్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ నేను కందిపప్పు తీసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను ఉజ్జాయింపు వేసుకుంటాను. ఉజ్జాయింపు అంటే నాకు ఎంత కావాలో అంత వేసుకుంటాను. మీకు చూపించడం కోసం కొలతతో చేస్తున్నాను. ఈ గ్లాస్ తోటి రెండు కప్పులు కందిపప్పు వేసుకుంటున్నా. ఒక కప్పు పెసరపప్పు అండి, అంటే కప్పు కాదు గ్లాసు, రెండు గ్లాసులు చిన్న టీ గ్లాస్ అన్నమాట. అంతే, ఇది వేగేటప్పుడు ఇందులో కొంచెం మంచి నూనె వేసుకుంటే మంచిగా వేగుతుందని. మీరు చిట్కా చూసారా, నేను ఇంతకుముందు అంతా మంచి నూనెకి ఏకంగా బకెట్లాగా చిన్న టిన్ వాడదాన్ని ఈ రోజు నుంచి నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ పోసుకోవడానికి ఎంత పోసుకోవాలి ఏంటని తెలుస్తుంది, మీకు చూపించడానికి ఈజీ అవుతుంది. సో ఇదంతా కొంచెం బాగా వేగాలన్నమాట, వేగితే కమ్మటి స్మెల్ వస్తుంది. బాగా బ్రౌన్గా వచ్చేలాగా వేపుకోవాలి. పాలకూర క్లీన్ చేసేసుకుంటాను. పప్పు పాలకూర అంటేనే మామూలుగా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, కాకపోతే దీంట్లోకి నేను కొంచెం పెసరపప్పు వేసాను కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది. మీరు ఏమైనా అనుకోండి, నేనైతే నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తున్నానో సింపుల్గా, దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. నేను చేసినట్టు చేస్తే సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అలానే ఎక్కువ దీనికి మసాలాలు ఎక్కువ గట్ట వాడను కదా మీకు చాలా వీడియోస్లో. ఇవి బాగా బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టుంది, పర్వాలేదు, కొంచెం వేసుకుంటే చాలు. బట్ నాకు అందులోంచి పోసాను కదా కొంచెం ఎక్కువ పడింది, మళ్ళీ క్లీన్ చేసేస్తాం కదా, కడిగేస్తాం కాబట్టి పోతుంది. సో పాలకూర అయితే నేను కోసుకొని పెట్టేసుకున్నాను. ఇది కూడా నాకు పప్పు బ్రౌన్గా అయిపోయింది, చూడండి చాలు. ఇంకెంతకన్నా వేగితే బాగుంది అన్నమాట, మనకి గోల్డ్ షేడ్ వచ్చింది చూడండి. చాలు, నేను బంద్ చేసేస్తున్నాను. ఈలోగా చల్లారుతుంది, నేను ఆ కూర కడిగేసుకుంటాను. Thank you.
సో ఆ కూర అంతా క్లీన్ అయిపోయింది, ఎందుకంటే ఫ్రెష్గానే ఉంది అంత క్లీన్ అయింది. ఇలా ఏం చేస్తాను అంటే రైస్కి రెడీ చేసేసుకుంటాను. సో పప్పు చల్లారడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. పక్కన ఇలాగా రైస్ పెట్టేసుకుంటాను. మనకి ఇప్పుడు రైస్ అయినా పప్పు అయినా కుక్కర్కి పెట్టుకుంటాం కాబట్టి అంత పెద్ద పని పట్టదు, తొందరగా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది వంట. మీకు ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అయితే అప్పుడు కట్టెలు పొయ్యిలు, తర్వాత సిటీకి వచ్చాక గ్యాస్ డబుల్ గ్యాస్, తర్వాత నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత 4 పొయ్యిలు ఉన్నది నాకు ఇష్టంతో కొనుక్కున్నాను అనమాట. మనం ఎక్కువ వంట చేసుకోవాలనుకున్నది ఒకేసారి 4 పొయ్యి మీద పెట్టేస్తే తొందరగా 1 అవర్లో అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. చాలా స్పీడ్గా ఒకటి అయిన తర్వాత ఒకటి అన్నట్టు కాకుండా చూడండి, పక్కన పప్పు ఒక పక్కన రైస్ పెట్టుకుంటే 2 1/2 అవర్లో అయిపోతుంది. ఆడవాళ్ళకి చాలా కష్టానికి తగ్గ పని కూడా ఈజీగా ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. సో నా కోరిక అది, 4 పొయ్యిలు 4 ఒకేసారి వంట చేయాలనేసి కోరిక, అందుకే తొందరగా అయిపోతుంది వంట. మంచినీళ్ళతోటి ఇంకొకసారి సో మంచి వాటర్తో ఇంకొకసారి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటున్నాను. రెండు గ్లాసులు బియ్యం పోసుకున్నాను, 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. మీకు రైస్ కోసం కొలత తెలుసు కదా, ఏదైనా ఒక గ్లాస్కి 2 గ్లాసులు. సో పప్పు అయితే చల్లగా అయిపోయింది, దీన్ని ఇప్పుడు కడుక్కుందాం అన్నమాట. వేడిగా ఉంది వాటర్, అది ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. చాలామంది ఎక్కువ పప్పు కడగకూడదు, ఎక్కువసార్లు రైస్ కడగకూడదు అంటారు. కాకపోతే కడుక్కోవాలండి, దానికి ఉన్న పౌడర్లు మందులు కొడతారు కదా. ఇది వరకున్నంత బలాలు లేవు కదా పప్పుల్లో రైసుల్లో, అందుకని మన సేఫ్టీ కొంచెం కొద్దిగా ఇవి కూడా మంచి వాటర్తో కడిగేసుకుందాం. అవి మంచి వాటర్ కాదని కాదు, అవి మనకి హౌస్లోంచి వస్తాయి కదా పైన, మనకి ట్యాంకుల్లోంచి వస్తాయని ఫైనల్గా మనం తాగే నీళ్ళతో కడుగుతాము. పప్పు అయిపోయింది, దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకుందాం. ఒక పక్కన రైస్ అయిపోతుంది, ఒక పక్కన పప్పు కూడా అయిపోతుంది. ఓకే, పప్పు అయ్యేలోపు నేను ఆకుకూర కోసేసుకుంటాను. కొంచెం మనకి పప్పు వేడవుతుంది కదా ఉడకడానికి, ఎంత కుక్కర్ పెట్టినా ఈలోగా ఆకుకూర వేయగానే మెత్తగా అయిపోతుంది. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మూత పెడతానన్నమాట. ఈలోగా అంతా క్లీన్ చేసేసుకుంటే కానీ చాలా బాగుంటుందండి. మనకు ఓన్లీ రైస్లోకే కాకుండా చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆకుకూర అయితే కోసేసుకున్నాను, వేసేస్తున్నాను అందులో. తర్వాత పచ్చిమిరపకాయలు, దీనికి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు ఉల్లిపాయ. తర్వాత పచ్చిమిర్చి, ముక్కల కింద కోస్తున్నాను.
కొంతమంది అయితే చీరేసుకుని వేస్తారు, బట్ నేను చిన్న పీసెస్ కింద చేస్తున్నాను. ఇది నా స్టైల్ కాబట్టి. ఉల్లిపాయ కూడా అంతే, ఓన్లీ సీరికలు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇందులో మనం కారం అవి వేసుకుందాం. కొంచెం కారం వేస్తున్నాం. చాలా వరకు కారం కొంతమంది వేయరు, పప్పు ఆకుకూర అనగానే ఓన్లీ పసుపే వేసుకుంటారు ఎక్కువ. బట్ నేను కొంచెం కారం కోసం కూడా వేస్తాను, కొంచెం పసుపు కారం. ఇందులో ఉడకడానికి కొంచెం ఆయిల్ పోస్తున్నా, కొంచెం. తర్వాత ఇందులో నేను వేయాల్సింది ఏంటంటే ఉప్పు, కారము, పసుపు. అయితే ఉప్పు కూడా వేయట్లేదు. ఇందులో చింతపండు వేసుకోవాలి, చింతపండు కూడా వేయట్లేదు. నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను, ఎందుకంటే ఉప్పు వేసినా చింతపండు వేసినా అది పప్పు ఉడకదన్నమాట, బిగిసిపోయినట్టుగా వస్తుంది. నేను దింపేసిన తర్వాత వేస్తాను. ఓకే, నేను ఇక్కడికి ప్రిపేర్ అయిపోయింది, నేను మూత పెడుతున్నాను. ఇందులో ఏమేస్తే మెన్షన్ చేశాను కదా, ఓన్లీ పెసరపప్పు, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పసుపు, కారం, కొద్దిగా నూనె వేశాను అన్నమాట ఉడకడానికి. నేను మూత పెట్టేస్తున్నాను. ఈలోగా రైస్ కూడా అయిపోతుంది. ఒక 3-4 విధిల్స్ వచ్చేస్తే పప్పు ఉడికిపోతుంది, అలాగే నాకు 3 విధిల్స్ వస్తే రైస్ కూడా అయిపోతుంది. ఈలోగా తాలింపులు ఏం కావాలో చూద్దాం. సో పప్పు అయితే అయిపోయింది, చూసారా, పెసరపప్పు, పాలకూర. ఇక్కడ ఆల్రెడీ గిన్నె పెట్టుకున్నాను కదా, ఇందులో ఆయిల్ పోసుకుందాం పోపుకి. ఎక్కువ ఎందుకు పోస్తున్నానంటే ఇందులో ఒక కాంబినేషన్ నేను మజ్జిగలో మిరపకాయలు వేస్తున్నానండి. సో ఇవి మజ్జిగలో మిరపకాయలు. ఏంటి, నేను పట్టినవి అనుకుంటున్నారా? నేను పట్టినవి కాదండి, షాపు నుంచి తెచ్చినవి అనమాట. ఇక్కడ పడదామనుకున్నాను కానీ ఈసారి కుదరలేదు. నెక్స్ట్ టైం పట్టినప్పుడు మీకు వీడియో చూపిస్తాను. నేను మజ్జిగలో మిరపకాయలు నేను పడతాను, ఇంట్లోనే చేసుకుంటాను. సో ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు అందుబాటులో షాపులో దొరుకుతున్నాయి కూడా తెచ్చుకున్నాను. ఇవి ఏపడానికి ఆల్రెడీ ఆయిల్ పెట్టాను. తర్వాత ఈ పప్పుని నేను పప్పుగుత్తతో తిప్పానన్నమాట, మెత్తగా అయిపోతుంది. అందులోకి నేను ఇప్పుడు ఏం వేసుకుంటానంటే సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ అంటే కళ్ళుప్పు వేసుకుంటున్నా. ఇందులోకి తర్వాత ఆల్రెడీ కొంచెం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు దింపుకుని ముందని చెప్పాను కదా, ఇది అయిపోయింది కాబట్టి ఇందులో వేస్తున్నాను కొంచెం పులుపు కోసం. అంతే, కొద్దిగా చిక్కగానండి, ఎందుకంటే ఎక్కువగా లిక్విడ్ అవసరం లేదు, మన పులుపు కోసం అంతే. జస్ట్ దీన్ని గరిట పెట్టుకుని 2 సార్లు అటు ఇటు కలిపేస్తే సరిపోతుంది. పప్పు గుత్త పెట్టితే ఏమవుతుందంటే మరీ మెత్తగా అయిపోతే జ్యూస్ లాగా బాగోదన్నమాట. కొన్ని ఆటలకే కొన్నిలాగా వాడాలి. చూసరికి ఇదిగో మెత్తగా అయిపోయిందండి. నేను అసలు ఇందులో ఏం పెట్టలేదు, జస్ట్ దీన్ని ఇలా కదుపుతున్నాను అంతే. మనకి పప్పులో ఏ కలగలుపు వేసుకున్నా, కలగలుపు అంటే ఆకుకూర అవ్వచ్చు, దోసకాయ అవ్వచ్చు, బీరకాయ అవ్వచ్చు, చాలా కాంబినేషన్ ఉన్నాయి పప్పులో వేసుకునేవి. వేసుకొని గరిటతో తిప్పుకునేలా పెట్టుకోవాలి తప్ప, కానీ మొత్తానికి మనం అలాగ జ్యూస్లాగా తిప్పేస్తే దాని టేస్ట్ ఉండదన్నమాట. సో ఇక తాలింపులు చూపించలేదు కదా మీకు, రెగ్యులర్గా యూజ్ చేసేదే మీకు తెలియని ఏంది. వెండిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, లాస్ట్లో కొంచెం ఇంగి వేస్తాను పప్పు కాబట్టి. ఓకే, మామూలుగా ఇంతకుముందు అయితే ఇవి పట్టిన కొంచెం పట్టాను, అయిపోయింది. ఏంటి మనకి పిండోడీలు అంటాం కదా ఊర్లో, మనకి తెలుసున్నదే పిండోడీలు అయిపోయింది. అందుకని కొంచెం మధ్యలో మిరపకాయలు, దీని కాంబినేషన్ కొద్దిగా ఆవకాయ పచ్చడి, సింపుల్ అనమాట. ఎక్కువ హెవీ అంగం ఏమి లేదు వెజ్ కాబట్టి. వెజ్ అంటే వెజ్ కర్రీ కదండి, పప్పు, పాలకూర, పెసరపప్పు కాంబినేషన్ వేసుకోండి. 2 పప్పులు కలిపి వేసాను అనమాట, చూసుకోండి. చూద్దాం వేడెక్కిందో లేదో అనేది. ఓకే,
ఎంతైనా మన ఇంట్లో చేసుకునే వేరండి, ఇవి వడియాలు ఇవన్నీ పట్టుకునే అయితే టేస్ట్ ఇంకా బాగుంటాయి. షాపుల్లో అమ్ముకునే వాళ్ళు అంత టేస్టీ ఉంటాయి, ఏదో మనకి ఇష్టం కాబట్టి తినడం తప్ప ఏం లేదు. ఇవి చూసారా, వేయించంగానే బ్లాక్ కలర్ వచ్చేస్తున్నాయి. అవి మనైతే కొంచెం టైం పడుతుంది. ఇవి మాడిపోవడం కాదు, కలర్ అలా వస్తాయి అన్నమాట. సో తీసేస్తున్నా. కొంచెం నూనె తీసేస్తానండి నేను, వేరే గిన్నెలోకి వేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ ఉంది ఆయిల్. సో అలాగే రెండు అప్పడాలు కూడా వేపేసుకుందాం. పప్పులోకి అప్పడం లేకపోతే బాగోదు కదా. నేను గరిట్లా పెట్టుకుని మరీ వాడేస్తున్నానండి, చూడండి ఇంతే సింపుల్. అలా రెండు అప్పడాలు, రెండు మజ్జిగలు, మిరపకాయలు, కొద్దిగా ఆవకాయ పచ్చడి, కొంచెం నెయ్యి పప్పులకు కాంబినేషన్. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ తీసేస్తున్నానండి, ఎక్కువ ఉంది కాబట్టి చిన్న గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇదే నూనెలో పోపు వేసేసుకుంటున్నాను. తాలింపు వేస్తాను చూడండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఆవాలు పేలుతున్నాయి, పోపు అంతా అయిపోయింది. లాస్ట్లో దింపేసే ముందు కొంచెం ఇంగి వేస్తాను. కొద్దిగా అలా చిట్టు కూడా ఇంగి వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం అంతే. సో మొత్తానికి మన పప్పు పాలకూర అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా కుమ్మేసి వేడివే సో అయిపోయింది. ఇంకా పప్పులు వేసేస్తున్నా. లాస్ట్ ఇలా వేసేస్తే అయిపోయినట్టు మన పప్పు పాలకూర రెడీ. సో మొత్తానికి నా పప్పు పాలకూర అయితే రెడీ అయిపోయింది. మా బాబు భోజనం చేయడానికి అరిటాకు తీసుకురావడానికి వెళ్ళాడు, వాడు వచ్చేలోపు నేను ఇవన్నీ తినడానికి రెడీ చేసి పెట్టేస్తాను. ఓకే, మా అబ్బాయి అరిటాకు కూడా తీసుకొచ్చాడు. సో మరి ఇంకా మనం కూర్చుందాం భోజనానికి. సో మొత్తానికి భోజనం చేయడానికి మేమైతే సిద్ధం అయిపోయాం, కొంచెం కొంచెం వడ్డించేసుకుంటాం. ఫస్ట్ అంట ఎప్పుడు అన్నం పెట్టుకోకూడదంట, ఓన్లీ కూర పెట్టుకోవాలి. అరిటాకు భోజనం అన్నమాట. పప్పు, ఆవకాయ. సో ఈసారి ఈ సంవత్సరం పట్టాను, వీడియో చేయలేదు. ఇంతకుముందు మీకు కూడా మెన్షన్ చేశాను నా కొత్త ఆవకాయ పచ్చడి. మా అబ్బాయి ఎప్పుడు నెయ్యి వేసేస్తున్నాడు. మధ్యలో మిరపకాయలంటే చాలా ఇష్టం, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి పప్పుల్లోకి వీటిల్లోకి. సో కొంచెం రైస్ పెట్టేస్తున్నాను. వేడి వేడి అన్నం. మా భోజనం అయితే ఈరోజు ఇలా స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. నేను కొంచెం రైస్లో కూడా నెయ్యి వేసుకుంటున్నా. కొంచెం
ఫస్ట్ పప్పు కన్నా ముందు ఆవకాయ ముద్దల. ఇన్ని ఐటమ్స్ పెట్టుకున్న తర్వాత ముందు పప్పు వేసుకుని కలుపుకునేదాన్ని కదా, ఫస్ట్ మా అబ్బాయికే పెడుతున్నాను అన్నమాట. ఆవకాయ, అప్పడం పడుకో, తర్వాత పప్పు కలుపుతున్నా. ముందు నీకు పెట్టిన తర్వాత నేను నిద్ద. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఇది డిఫరెంట్గా చేశాను అన్నమాట, పెసరపప్పు కూడా వేసి చేశాను. ఫస్ట్ టైం చేస్తాను, మీరు తింటారని. ఉప్పు పట్టదు, చాలా బాగుంది. ఉప్పు ఇంక ఎక్కువ తినకూడదు. ఇది అండి ఫుడ్ అంటే. ఎందుకనంటే మజ్జిగ మిరపకాయ అంటే చాలా టేస్ట్ ఉంటుంది, బట్ నేను ఆవకాయ పచ్చడిని పాలకూర కలుపుకున్నాను కాబట్టి చాలా చాలా బాగుంది. మీకు చాలాసార్లు వీడియోస్లో చెప్తున్నా, కొంచెం ఒక వన్న ముద్ద తిన్న తర్వాత ఆపేద్దామంటే ఆగలేము అన్నమాట. వన్ బై వన్ ముద్ద తినే వరకు రైస్ చూడు. ఇది తిను, ముందు చేతిలో తిను. అయిపోయిందా? ఇది పట్టు. సో మొత్తానికైతే మా విందు భోజనం ఎలా ఉంది? సింపుల్గానే చాలామంది కింద కామెంట్స్లో పెట్టారు కదా, ఎప్పుడు నాన్ వెజ్ చేస్తారు, వెజ్ చేయరు అనేసి. వెజ్ కూడా చేస్తానండి, ఎప్పుడు నాన్ వెజ్ తినలేము కదా. మనకి పూజలు ఉన్న రోజు కంప్లీట్గా నాన్ వెజ్ తినము, ఓన్లీ వెజ్జే తింటాం. బట్ ఈరోజు నేను పప్పు, కందిపప్పు, పెసరపప్పు, పాలకూర కలిపి వండాను అన్నమాట. నేను ఉన్నట్టు మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. విజయ స్టార్ ఆఫీషియల్.